హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 484కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను బిగ్ బిలియన్ డే సేల్స్ కి సంబంధించి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా వీడియో మీరు చూడకపోయినా సరే నేను పైన కార్డ్స్లో తెలియజేస్తున్నాను. సో అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి గార్మిన్ నుంచి, గార్మిన్ మార్క్ సిరీస్లో వచ్చేసరికి మొత్తం 5 స్మార్ట్ వాచెస్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. బట్ వచ్చేసరికి మన ఇండియా ఇంత రిచెస్ట్ కంట్రీ అని చెప్పి వీళ్ళు ఎలా భావించారో తెలియదు, కానీ వీటి ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. వీటి ప్రైజెస్ వచ్చేసరికి 1,41,990 రూపాయల కాడి నుంచి 2,36,999 వరకు వీటి ప్రైజెస్ అయితే పెట్టింది. సో చూసారు కదా మన ఇండియా ఎంత లగ్జరీ కంట్రీ అనేది. సో తర్వాత చూసేసరికి మనకి గూగుల్ నుంచి, గూగుల్ పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4 ఎక్సెల్ ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన మరింత క్లోజ్ డీటెయిల్స్ అయితే బయటకు అయితే వచ్చినాయి అనమాట. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి ఇమేజెస్ అయితే ఆల్రెడీ గతంలో బయటకు వచ్చిన మొబైల్స్ చూడడానికి కొంచెం బెజల్స్ పెద్దగా అంటే చిన్న ఏదైతే టాప్లో ఉంటుందో ఇది కూడా కొంచెం పెద్దదిగా అయితే ఉంది. సో ఇవి వచ్చేసరికి వీళ్ళు S10 Plus కంపేర్ చేస్తూ సైజును కూడా అయితే చూపించుకుంటూ ఇమేజెస్ అలాగే కొన్ని వీడియోస్ని అయితే నెక్స్ట్ షిఫ్ట్ అనే వెబ్సైట్ వచ్చేసరికి వీటిని అయితే రివీల్ చేసింది. ఈసారి రాబోయే ఈ గూగుల్ పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4 ఎక్సెల్లో మనకి ఏదైతే అసిస్టెంట్ ఉంటుందో గూగుల్ అసిస్టెంట్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి ఫేస్ అన్లాక్ కూడా చూసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఒకసారి ఫేస్ అన్లాక్ నోట్లో కనుక చూసుకున్నట్టయితే అంటే వాటి నోట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే కవలలు ఉంటారో, ట్విన్స్ ఉంటారో, వీళ్ళు ఉన్నప్పుడు అంటే వీళ్ళు మ్యాచ్ అయినప్పుడు మీ ఫేస్ అన్లాక్ అవ్వచ్చు అని చెప్పేసి నోట్ కూడా వీళ్ళు పెట్టినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అలాగే ఈసారి ఇందులో వీళ్ళు ఆంబియంట్ ఈక్యూను కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. ట్రూటోన్తో వస్తుంది అనమాట. సో ఇందులో సరికి మనకి ఆంబియంట్ అంటే మన ఏదైతే వెలుతురు ఉంటుందో, రూమ్ వెలుతురు కావచ్చు లేకపోతే అవుట్ సైడ్ అవుట్డోర్ వెలుతురు కావచ్చు, దీనికి తగ్గట్టుగా అయితే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులో మనకి యాక్టివ్ ఎడ్జెస్ట్ కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ మొబైల్ యాక్టివ్ ఎడ్జెస్ కూడా ఉండబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో ఇంకా అలాగే మనకి గూగుల్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసు. మనకి గో ఎడిషన్ అనేది ఫస్ట్ ఓరియోతో స్టార్ట్ అయింది, ఆండ్రాయిడ్ 8 అయితే వచ్చింది. తర్వాత దాన్ని ఆండ్రాయిడ్ 5 కూడా గో ఎడిషన్లో అయితే మొబైల్స్ని తీసుకొచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ అనేది ఇంకా చాలా స్పీడ్ ఉంటుందని చెప్పేసి అయితే గూగుల్ అయితే చెప్తుంది అనమాట. దీన్ని అయితే అతి త్వరలో అయితే ఈ మనకి ఇయర్ ఎండింగ్ కల్లా ఈ ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మొబైల్స్ని అయితే వీళ్ళు ప్రవేశపెడతామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఆల్రెడీ రన్ అవుతున్న ఏవైతే గో ఎడిషన్ మొబైల్స్ ఉన్నాయో వీటికి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఇస్తారా లేదా అనే దాని మీద ఎటువంటి సమాచారం అయితే లేదు, కానీ వీళ్ళు రాబోతున్న గో ఎడిషన్ మొబైల్స్ మాత్రం చాలా స్పీడ్ ఉంటాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ గో ఎడిషన్ ఎందుకు తీసుకొస్తారో తెలుసు కదా. ఏదైతే ఎంట్రీ లెవెల్ మొబైల్స్ ఉంటాయో అంటే లో స్పెసిఫికేషన్స్ మొబైల్ ఉంటాయి, వీటిలో ఆండ్రాయిడ్ యూజ్ చేయడం కోసం వీళ్ళు గో ఎడిషన్ అయితే తీసుకొచ్చారు ఇది ప్లాట్ఫామ్ని. సో ఇప్పుడు దీంట్లో వచ్చారు మనకి ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ కూడా మనం త్వరలో చూడబోతున్నాము. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి, యాపిల్ 2020 నాటికి తీసుకురాబోయే ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్స్లో వచ్చేసరికి మనకి ఏదైతే చుట్టూ ఉండే ఫ్రేమ్ ఉందో అంటే మెటల్ ఫ్రేమ్ అనమాట. సో ఈ మెటల్ ఫ్రేమ్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లాట్గా తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి మొబైల్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొంచెం కరువు తిరిగి అయితే మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి వీళ్ళు ఐఫోన్ 6 నుంచి ఈ టైప్ అయితే తీసుకొచ్చారు. అంతమంది చూసుకున్నట్టయితే మనకి ఐఫోన్ 5 కావచ్చు, 5S కావచ్చు, లేకపోతే SE కావచ్చు, 4 కావచ్చు, 4S కావచ్చు. సో వీటిలో వచ్చేసరికి మనకి ఏదైతే మెటల్ ఫ్రేమ్ ఉంటుందో అది వచ్చేసరికి ఫ్లాట్గా అయితే ఉంటుంది. సో ఇంచుమించు చూడడానికి మనకి ఐఫోన్ 4 లాగే వీళ్ళు వచ్చేసరికి ఈసారి డిజైన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించి మనకి మింగ్చింగ్కు దీని వచ్చేసరికి యాపిల్ అనలిస్ట్ అనమాట. సో తన అయితే చెప్తున్నారు. సో ఈసారి రాబోయే మొబైల్స్ మెటల్ ఫ్రేమ్ అనేది ఐఫోన్ 4కి సిమిలర్గా అయితే ఉంటుందని చెప్పేసి ఐఫోన్ 4 ఈ మీ ఫోన్ అసలు నేనైతే మర్చిపోలేను, ఎందుకంటే ఆ ఫోన్ ఆ టైంలో వచ్చే టయానికి అది ఒక విప్లవం. అలాగే ఒకసారికి అందులో నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అయితే ఉండేది, ఏవైతే చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఉందో మెటల్ ఫ్రేమ్. సో దీనికి యాంటీనా అనేది వాళ్ళు అప్పుడైతే ఫిట్ చేసి తీసుకొచ్చారు ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే. సో ఆ టైంలో వచ్చేసరికి మనం చేతితో మొబైల్ని పట్టుకున్నప్పుడు ఏవైతే సిగ్నల్స్ ఉండేవో సిగ్నల్స్ అనేవి డ్రాప్ అయిపోయాయి. ఆ టైంలో దానికి వచ్చేసరికి చుట్టూ ఆ ఫ్రేమ్కి వచ్చేసరికి ఒక ప్లాస్టిక్ స్టిప్ లాంటివి కూడా మార్కెట్లో అయితే అమ్మేవాళ్ళు, యాపిల్ స్టోర్స్లో కూడా వీటిని ఫ్రీగా అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. తర్వాత వచ్చిన వర్షంలో అదైతే వీళ్ళు రెటిఫై చేశారనుకోండి. సో ఈసారి వచ్చే మనకి 2020 ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చేసరికి మళ్ళీ మనం ఐఫోన్ 4 స్టైల్లో మెటల్ ఫ్రేమ్ని అయితే చూడడానికి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షార్ప్ నుంచి, షార్ప్ ఎక్వస్ 02 అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే ఈరోజు అనౌన్స్ చేసిందనమాట. సో ఈ మొబైల్ని ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ లేవు, కానీ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే సరికి 6.4 ఇంచెస్
MOLED డిస్ప్లేతో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే ప్రత్యేకత ఏంటంటే ఈ డిస్ప్లేలో సార్ మనకి 240 Hz వరకు మనకి రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి రోక్ ఫోన్ 2 అయితే వచ్చింది కదా రీసెంట్గా, సో అందులో చూసుకుంటే 120 Hz వరకు మనకి రిఫ్రెష్ రేట్ ఉంటుంది. టచ్ సెన్సిటివిటీ రేట్ కనుక చూసుకుంటే 240 Hz వరకు వాళ్ళు అయితే ఇచ్చారు. బట్ ఒకసారికి వీళ్ళు డైరెక్ట్గా ఈ మొబైల్లో డిస్ప్లే ఏదైతే ఉందో ఇది 240 Hz వరకు వీళ్ళు రీఫ్రెష్ రేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటా మొట్టమొదటి మొబైల్ 240 Hz మనకి రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో వచ్చే మొబైల్ అనమాట. ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128 GB ర్యామ్ చూసుకుంటే 8 GB ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సెట్ కెమెరాస్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరాస్ అటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వస్తే 12 MP, సెకండరీ కెమెరా 21 MP, ఫ్రంట్ కెమెరా వస్తే 8 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3130 mAh బ్యాటరీ ఎక్కడ సరిపోతుంది 240 Hz రిఫ్రెష్ రేట్కి. వీళ్ళు 3130 mAh బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ఒకసారికి ఐపీ రేటింగ్ అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకురావచ్చు. షార్ప్ వచ్చేసరికి మన ఇండియాలో మొబైల్ తీసుకురావడమే మానేసింది. సో కానీ షార్ప్ మొబైల్స్ చాలా బాగుంటాయి అనమాట. ఒకప్పుడు తీసుకొచ్చిన మొబైల్ ఇప్పుడు కావు, దగ్గర దగ్గర ఒక 8 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన మొబైల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని అంబక్ అనమాట. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి హువావే నుంచి, హువావే మేటెక్స్ ఇది ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు ఐఫా 2019 అయితే మళ్ళీ ప్రవేశపెట్టారు. అంటే వీళ్ళు వచ్చేసరికి MWC ఈవెంట్లో అయితే దీన్ని ప్రవేశపెట్టారు అనుకోండి, కానీ లాంచ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు ఐఫాలో అయితే లాంచ్ చేశారు కదా. ఈ మొబైల్ని వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఎర్లీగానే ఈ మొబైల్ని వీళ్ళు మార్కెట్లోకి సేల్లోకి తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. మిగిలిన కంట్రీలో ఏవైతే ఎలిజిబుల్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడొసరికి నవంబర్ కల్లా వీళ్ళు ఈ మొబైల్ని అయితే సేల్లోకి అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా హువావే అయితే చెప్తుంది. అలాగే ఒకసారికి మనకి సామ్సంగ్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఈ మొబైల్ని వచ్చేసరికి అక్టోబర్ 1 ఇండియాలో తీసుకురాబోతుందని చెప్పేసి నేను ఆల్రెడీ టెక్నిక్స్లో చెప్పానుగా. ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయిందనమాట. ఈ మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటే 1,40,000 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఇంకోవైపు నుంచి అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి ఆల్రెడీ విజయవాడలో చూసుకుంటే సేల్స్ కూడా అయితే నడిచేస్తున్నాయి. వీళ్ళు అవుట్సైడ్ అంటే అదర్ కంట్రీ డివైసెస్ని తీసుకొచ్చి ఇక్కడ మా విజయవాడలో ఈ మొబైల్స్ని అమ్మేయడం కూడా మొదలైపోయిందనమాట. అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ M30 మళ్ళీ వీళ్ళు లో రేంజ్ వేరియంట్ని అయితే తీసుకొచ్చారనమాట. 3GB 32GB వేరియంట్. వీళ్ళు గతంలో వచ్చేసరికి 4GB 64GB వేరియంట్ తీసుకొచ్చారు. ఆ ప్రైస్ అప్పుడు వచ్చేసరికి 15,000 రూపాయల దగ్గర దాని ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి దాని ప్రైస్ అయితే తగ్గించారు, 12,000 రూపాయలకి మనకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వీళ్ళు 3GB 32GB వేరియంట్ కూడా తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 9,999 రూపాయలు పెట్టారనమాట. 10,000 రూపాయల లోపు మీకు సూపర్ MOLED డిస్ప్లేతో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి సూపర్ MOLED డిస్ప్లేతో ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చరికి 7904 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ కెమెరాస్ కూడా మనకి ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13+5+5 MP, ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 MP ఉంటుంది. నన్ను అడిగితే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 10,000 రూపాయల లోపు మీరు సూపర్ MOLED డిస్ప్లేతో సామ్సంగ్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చరికి. ఇక అలాగే సామ్సంగ్ నోట్ 10 సిరీస్ని తీసుకొచ్చిన సంగతి తెలుసు కదా మనకి. నోట్ 10 సిరీస్లో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చింది, ఒకటి బిగ్ సైజు స్క్రీన్తో ఇంకోటి ఏమో స్మాల్ సైజ్ స్క్రీన్తో కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు నోట్ 10లో అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఒక మొబైల్ని అయితే తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి అఫోర్డబుల్ అంటే ఏ 30,000 or 35,000 ఏం తీసుకురారు వీళ్ళు అనుకోవడం, నేను 40,000 రూపాయల పైన అయితే వీళ్ళైతే దీన్ని తీసుకొస్తారు. ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వచ్చేసరికి వీళ్ళు నోట్ 3 అనుకుంటా, సో నోట్ 3లో నోట్ 3 నియో అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఆ టైంలో కూడా దాన్ని నోట్ 3తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైజ్లో అయితే తీసుకొచ్చారనమాట. హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే ఆ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. అదొక ఆనిమత్యం అని చెప్పాలి ఆ రోజుల్లో చెప్పాలి అనుకుంటే, అసలు మొబైల్ ఎలా అంటే అలా హ్యాంగ్ అయిపోయేది. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ రోజులు అయితే కావు, ఇప్పుడు వచ్చేసరికి మంచి మొబైల్నే తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఒకసారి ప్రైస్ అయితే మాత్రం మీరు అనుకున్నట్టుగా 30,000 or 35,000 రూపాయలు అయితే తయారు, 40,000 రూపాయల పైకే తీసుకెళ్ళిపోతారు. దాన్నే వీళ్ళు వచ్చేసరికి అఫోర్డబుల్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇంకా అలాగే ఒకసారికి సామ్సంగ్ S10 సిరీస్ని తీసుకొస్తుంటుంది. ఇప్పుడు ఒకసారికి S10 సిరీస్ తెచ్చిందిగా, నెక్స్ట్ మనకు రాబోయేది S11, ఇది అందరికీ తెలుసుగా. సో ఇప్పుడు వచ్చేసరికి S11లో మనం చూసుకున్నట్టయితే 108 MP కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఒకవైపు సమాచారం వస్తుంది. ఇంకోవైపు నుండి చూసుకున్నట్టయితే మనకి ఇందులో వీళ్ళు పెరిస్కోప్ సెన్సర్ అయితే యూజ్ చేయబోతున్నారు తెలుస్తుంది అనమాట. పెరిస్కోప్ లెన్స్ అంటే మనకి కెమెరా సెన్సర్ ఒక సైడ్ ఉంటుంది, దాని మధ్యలో గ్లాస్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి లైటింగ్ అనేది ఇంకో వైపు నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒకసారికి ఆల్రెడీ ఒప్పో రెనోల్ అయితే మొదటిసారిగా మనం చూడడానికి అయితే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆప్టికల్ జూమ్ అనేది తీసుకోవడానికి అంటే ఎక్కువ ఆప్టికల్ జూమ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారికి వీళ్ళు 5x ఆప్టికల్ జూమ్తో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు వరకు చూసుకుంటే సామ్సంగ్ కెరియర్లో 2x ఆప్టికల్ జూమ్ వరకే వీళ్ళైతే అందించారు అనమాట. ఇది ఫస్ట్ మొబైల్ అని చెప్పాలి పెరిస్కోప్తో తీసుకొస్తుంది. అలాగే వచ్చేసరికి 108 MP అందులోనూ మనకి 5x ఆప్టికల్ జూమ్తో తీసుకొస్తున్న మొబైల్ అనమాట. సో మనకి ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి వీళ్ళు వచ్చేసరికి ఎస్ సిరీస్ని అలాగే నోట్ సిరీస్ని మెర్జ్ చేసేస్తారని చెప్పేసి. సో చూడాలి మెర్జ్ చేసేసి ఈ మొబైల్ని ఒకటే తీసుకొస్తారా, లేకపోతే యథావిధిగా ఎప్పుడులాగే నోట్ సిరీస్ సపరేట్గాను ఎస్ సిరీస్ సపరేట్గా తీసుకొస్తారేమో చూడాలి. ఇంకా అలాగే వచ్చేసరికి ఈ మొబైల్లో చూసుకుంటే మనకి 6K రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుందని చెప్పేసి.
రూమర్స్ కూడా అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒప్పో K5 ఈ మొబైల్స్ రీసెంట్గా చూసుకుంటే మనకి టెన్ అవర్స్ స్పాట్ అయింది. ఆ తర్వాత వచ్చేసరికి JD.com స్పాట్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. ఈ మొబైల్ October 10 వీళ్ళు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ మొబైల్ని వెంటనే మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆన్లైన్లో చూసుకుంటే కే సిరీస్ బాగానే సక్సెస్ అయింది. ఫస్ట్ K1 తెచ్చారు, తర్వాత K3 తెచ్చారు, ఇప్పుడు K5 అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ చూసుకుంటే మనకి రియల్మీ XT Pro పేరు మీద ఒక మొబైల్ని అయితే డిసెంబర్లో తీసుకురాబోతుంది. అది XT Pro అవుతుందా, XT2 అవుతుందా, లేకపోతే XT730G అవుతుందో తెలియదు. కానీ సేమ్ మొబైల్నే వీళ్ళు జస్ట్ బ్రాండ్ ఒకటే మీకు ఇక్కడైతే చేంజ్ అయితే కనిపిస్తుంది. సేమ్ మొబైల్ ఇది కూడా చూసుకుంటే. సో ఈ మొబైల్ వచ్చరికి వీళ్ళు October 10 అయితే అక్కడ లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.4 inches ఉంటుంది, 19.5:9 ఎక్స్పెక్టేషన్తో, వాటర్ డ్రాప్ నాచ్తో, ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంక ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB ర్యామ్ చూసుకుంటే, 8GB ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేట్ సైడ్ మనకు 4 కెమెరాస్ ఉంటాయి. సేమ్ కెమెరా సెటప్ మనకు వచ్చరికి ఇక్కడ మనకు రియల్మీ XT అయితే చూడొచ్చు అనమాట. సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5 అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 3920 mAh బ్యాటరీ ఉంటుంది. ఉక్ ఛార్జింగ్ 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీని మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో తెలియదు. నేను అనుకోవడం చైనాలో దీని ప్రైస్ ఎంత లేదన్నా 18,000 రూపాయలు 17,000 రూపాయలు పెట్టచ్చు. మన ఇండియాలో కూడా అదే ప్రైస్లో తెస్తారేమో. 18,000 19,000 రూపాయలు అయితే తీసుకురావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమీ నుంచి షౌమీ MIUI 11 అయితే తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు వచ్చరికి ఈ 11 ఏదైతే ఉందో MIUI 11 టైర్ డౌన్ చేసి అందులో కోడ్ చూసుకున్నట్టయితే అక్కడ మనకి 8K 30 frames అయితే దర్శనం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే రానున్న మొబైల్స్లో చూసుకున్నట్టయితే మనకి షౌమీ వచ్చేసరికి 8K వీడియో రికార్డింగ్ అది కూడా 30 frames ఇవ్వబోతున్నట్టుగైతే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న మొబైల్స్కి ఏమైనా ఈ అప్డేట్ ద్వారా ఇస్తుందంటే ఖచ్చితంగా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాసెసర్లు కానీ ఆ సెన్సార్స్ కానీ వాటిని అయితే సపోర్ట్ చేయలేవు. ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయో వీళ్ళవి అందులో మంచి సెన్సార్స్ ఉంటే మాత్రం వీళ్ళు ఈ అప్డేట్ ద్వారా ఈ 8K ఇచ్చే సాహసం ఏమైనా చేస్తారేమో చూడాలి. రీసెంట్గా చూసుకుంటే మనకి 8K సపోర్ట్తో రెడ్ మ్యాజిక్ 3ని అయితే తీసుకొచ్చింది. సో బట్ ఒకసారికి వాళ్ళు అక్కడ మనకి 15 frames ఆఫర్ చేస్తున్నారు అనమాట. 8K మీరు వీడియో రికార్డ్ చేయాలన్నా స్టడీ రికార్డ్ అయితే చేయగలరు, కానీ మీరు మూవ్ చేసుకుంటూ రికార్డ్ అయితే చేయలేరు. సో అక్కడ ఒకసారికి చాలా అంటే చాలా స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే ఒకసారికి ఫ్రేమ్ డ్రాప్స్ విపరీతంగా అయితే కనిపిస్తుంటాయి. సో వీళ్ళొసరికి 30 frames ఆఫర్ చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి 8K రికార్డింగ్ ఎలాగ ఉంటుంది అనేది. ఇక అలాగే MI ఒకసారికి అవుట్డోర్ బ్లూటూత్ స్పీకర్ని వచ్చేసరికి ఈ రోజు లాంచ్ చేసింది అనమాట. ఇది వచ్చరికి మనకి IP55 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఇది మనకి బ్లూటూత్ 5.0 వస్తుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. మనకి ఇది సింగిల్ టైం ఛార్జ్ చేసినట్టయితే 8 అవర్స్ వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ వీళ్ళు 2,000 రూపాయల వరకు పెట్టారు. ఈ ఖచ్చితంగా ఈ స్పీకర్ మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకొస్తారనమాట. ఈ మధ్య చూసుకుంటే అక్కడ లాంచ్ చేసిన ఏవైతే ఈ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయో మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ 2,500 ఎంతో పెట్టవచ్చు. ఇక అలాగే Redmi Y2 ఈ మొబైల్ వచ్చరికి వీళ్ళు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు, Android 5 అప్డేట్. దాంట్లో కొన్ని బగ్స్ ఉండడం వల్ల అప్డేట్ని అయితే ఆపేశారు. అందులో వీళ్ళు జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ను కూడా అయితే అందించారనమాట. సో ఇప్పుడు వచ్చరికి వాటన్నింటిని వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చరికి మళ్ళీ ఈ Android 5 అప్డేట్ అనేది Redmi Y2కి రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మీరు ఎవరైనా Y2 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ ఏమైనా వచ్చి ఉంటుంది. ఇక అలాగే మనకి షౌమీ నిన్న కనుక చూసుకున్నట్టయితే నిన్న మొన్న మనకు వచ్చేసరికి MIUI 11 ఏ డివైస్కి ఇస్తారనేది షెడ్యూల్ తర్వాత వచ్చేసరికి వాటి లిస్ట్ని అయితే రివీల్ చేసింది కదా. అక్కడ వచ్చేసరికి మనకి Poco F1 అయితే కనిపించలేదు. సో చాలామంది కూడా ఇదే అడిగారు Poco F1 ఎందుకు లేదని. ఇప్పుడు వచ్చేసరికి Poco F1 కూడా మేము అప్డేట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. Poco F1కి వచ్చేసరికి వీళ్ళు చైనా వేరియంట్ అనమాట. అక్టోబర్లో అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మన ఇండియాకి రావడానికి అక్టోబర్ అంటే నవంబర్లో మన ఇండియాలో ఏవైతే Poco F1 మొబైల్స్ ఉంటాయో వీటికి వచ్చేసరికి MIUI 11 అయితే చూడడానికి ఉండొచ్చు. సో తర్వాత నువ్వు చూసుకుంటే మనకి నూబియా Red Magic 3S ఇది వచ్చేసరికి మనకి Red Magic 3కి Red Magic 3S కి వచ్చేసరికి మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్కి స్నాప్డ్రాగన్ 855+ వాడారు ఇందులో వచ్చేసరికి. అలాగే ఏదైతే కూలింగ్ సిస్టమ్ ఉందో దీన్ని వచ్చేసరికి కొంచెం ఇంప్రూవ్ చేసినట్టుగైతే వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి October 16 వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నట్టుగైతే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ని ఖచ్చితంగా మన ఇండియాలో కూడా వీళ్ళైతే ప్రవేశపెడతారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి Red Magic 3ని అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు కాబట్టి Red Magic 3S కూడా మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. బట్ వచ్చరికి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది చూడాలి. ఇప్పుడు వచ్చరికి వీళ్ళకి గట్టి పోటీ ఏం నిలబడిందంటే Rogue Phone 2 అనమాట. దానికి పోటీ ఇవ్వాలంటే వీళ్ళు ఏ 34,000 ఈ మొబైల్ తేవాలి. మరి అలా తేవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న Red Magic 3ని ప్రైస్ అయితే డ్రాప్ చేసి 28,000 సాంప్రదాయ పద్ధతిగా అందరికీ అందిస్తే సంతోషిస్తారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి BSNL నుంచి BSNL బ్రాడ్బ్యాండ్ సూపర్ స్టార్ 500 అని చెప్పేసి ఒక కొత్త ప్లాన్ అయితే ఈ రోజు లాంచ్ చేసింది అనమాట. ఈ ప్లాన్లో వచ్చేసరికి మీకు 50 MBPS స్పీడ్ని అయితే వీళ్ళు అందిస్తారనమాట. 500 GB వరకు మీకు లిమిట్ అయితే ఉంటుంది. ఈ ప్లాన్లో మీకు హాట్స్టార్ ఏదైతే ఉందో ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా అయితే దొరుకుతుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి Amazon Echo Series అంటే ఒక అసిస్టెంట్ స్పీకర్స్ అని చెప్పొచ్చు, స్మార్ట్ స్పీకర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు కదా. సో వీటిలో 3 మోడల్స్ రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. వాటిని ఈరోజు ఇండియాలో అయితే వీళ్ళు ప్రవేశపెట్టారనమాట. ఇందులో వచ్చరికి మనకి
అమెజాన్ ఎకో థర్డ్ జనరేషన్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 9,999 రూపాయలు పెట్టారు. ఇంకోటిసరికి ఎకో డాట్ కొత్త వేరియంట్ అయితే తీసుకు క్లాక్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 5,499 రూపాయలు పెట్టారు. ఇంకా మరోటోసరికి ఎకో స్టూడియో అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 22,999 రూపాయలు పెట్టారు. అమెజాన్లో వీటిని సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనం వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 70 ప్రో అలాగే వన్ ప్లస్ టీవీ ఈ మూడింటిని వచ్చేసరికి ఈ రోజు వీళ్ళు లాంచ్ అయితే చేయబోతున్నారు. మనకి 7 అయితే ఇవి లాంచ్ అవుతాయి. ఢిల్లీలో అయితే వీటిని లాంచ్ చేయబోతున్నారు. మనకి ప్రైజెస్ అవన్నీ బయటకు వచ్చేసరికి 8-9 అయితే అయిపోద్ది. అప్పటి వరకు మనం టెక్ న్యూస్ చేయకుండా అయితే కూర్చోలేము. సో ఈ న్యూస్ అనేది నేను రేపు అయితే కవర్ చేస్తాను. మనకి అన్ని స్పెసిఫికేషన్స్ తెలుసు వీటికి సంబంధించి, బట్ ప్రైస్ ఎంత పెడతారు సో ఇది మనకి మెయిన్ చూసుకుంటుందన్నమాట. సో వన్ ప్లస్ టీవీ వచ్చేసరికి 29 నుంచి వీళ్ళు అమెజాన్లో అయితే సేల్లోకి తీసుకురాబోతున్నారు. వన్ ప్లస్ 70 ప్రో వచ్చేసరికి వీళ్ళు యూఎస్లో కూడా లాంచ్ చేసిన తర్వాత ఈ సేల్లోకి తీసుకురావచ్చు. గ్లోబల్గా చూసుకున్నట్టయితే మనకి 10 తర్వాత నుంచి మనకి వీటిని సేల్లోనే అయితే చూడగలం. సో ఫైనల్లో చూసుకుంటే మనకి కెనాన్ నుంచి కెనాన్ ఈఓఎస్ 5200 అని చెప్పేసి ఎంట్రీ లెవెల్ మిర్రర్లెస్ కెమెరాను వచ్చేసరికి ఈ రోజు లాంచ్ అయితే చేసిందనమాట. సో దీని వచ్చరికి వీళ్ళు 10 సేల్లోకి అయితే తీసుకురాస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. దీని ప్రైస్ కూడా చూసుకుంటే దాని దగ్గర 45,000 రూపాయల వరకు మిర్రర్లెస్ కెమెరా ప్రైస్ అయితే పెట్టిందనమాట. 10 నెలలో వీళ్ళు తీసుకొస్తున్నారంటే మనకి 9 నెలలో మన ఇండియాలో అయితే ఈ కెమెరాస్ని అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పితే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.